చాలా మంచి కార్యక్రమం. ఏ కార్యక్రమం అయినా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు అది ప్రజలకు మేలు కలిగేదైతే ప్రభుత్వాలు మారినా కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉంటుంది. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కానీ 108, 104, 102 సర్వీసులను వారు ప్రవేశపెట్టి నిరుపేద ప్రజలకు మరి ఎంతో ఆరోగ్యం విషయంలో సహాయ సహకారాలు అందించినప్పుడు మరి ఆ కార్యక్రమాన్ని మరి తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొనసాగించడం జరిగింది. మరి అదే పద్ధతిలో ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రాం కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నిరుపేదల పిల్లలు కేవలం వ్యవసాయ చేసే కుటుంబ వాళ్ళ కొడుకు వ్యవసాయం చేయొద్దు, మరి బార్బర్ పని చేసే వాళ్ళ కొడుకు బార్బర్ పని చేయొద్దు, కుల వృత్తులకే అధికం కాకుండా వాళ్ళ పిల్లలు కూడా పెద్ద చదువులు చదివి మరి మంచి ఉద్యోగస్తులు కావాలి అని చెప్పి ఆ రోజు నిరుపేద కుటుంబంలో వాళ్ళు ఇళ్ళు తాకట్లు పెట్టి భూములు తాకట్లు పెట్టి పిల్లలను చదివిస్తున్న తరుణంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి మరి ఆ కార్యక్రమాన్ని ఎన్నో లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు పేదలకు ఈరోజు ఒక స్థాయిలో నిలబెట్టిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి ఉంది అని చెప్పి ఉచిత కరెంటు ఇచ్చినటువంటి ఘనత, పెన్షన్ను 200 పెంచుతూ అర్హులైన అందరికీ కూడా ఆ రోజు పెన్షన్స్ ఇచ్చినటువంటి ఘనత కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఉంది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అటువంటి కార్యక్రమాలను తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా కొనసాగించినా కూడా మరి లాస్ట్లో కొంత పేమెంట్స్ విషయంలో ఇబ్బంది జరిగి మరి కొంత పెండింగ్ బిల్లులు ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకురావాలి. ఎందుకు అంటే ఈరోజు చాలా మంది ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని ఈ బిల్లులు రావట్లేదు ఆ బిల్లులు రావట్లేదు అని చెప్పి నిలదీస్తూ ఉన్నారు. దానికి ఈరోజు సమాధానం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది అని మేము అధికారంలోకి వచ్చినప్పుడే చెప్పాము. ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుకునే క్రమంలో ఈరోజు మన ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. కొంత వెనక ముందు అయినా కూడా ఏవైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పెండింగ్ బిల్లులు ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ కానీ ఇంకా ఏ శాఖల్లో ఉన్నటువంటివి కానీ తప్పనిసరిగా పూర్తి స్థాయిలో వాళ్ళకి చెల్లించేటువంటి బాధ్యత మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి మీరు ఎవరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా అహర్నిశలు 18 గంటలు కూడా పనిచేస్తూ మరి రైతుల కోసము మహిళల కోసము ప్రతి ఒక్కరి కోసము మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో 6 గ్యారంటీల పథకాన్ని తీసుకొచ్చి అందరి